నమస్కారం. యోగా ఆరోగ్య కార్యక్రమానికి స్వాగతం. అమ్మానాన్ని పూజించుకుందాం, అష్టేశ్వరాలు సంపాదించుకుందాం, అదేవిధంగా ఆసనాల్ని ప్రాణాయామాలు ఆచరించడం వలన పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని మనం సొంతం చేసుకోవచ్చు. కాబట్టి ఈరోజు మనతో పాటు ఉన్నారు నవజ్యోతి గారు. ఆమె కూడా యోగాలో ఎంఎస్సీ యోగా చేస్తున్నారు. మనం ఏదో ఒక విధంగా మనం నేర్చుకున్నటువంటి ఏదైతే సబ్జెక్ట్ అంటే యోగాలో ఉన్నటువంటి సబ్జెక్ట్ని మేము కూడా షేర్ చేసుకుంటామని చెప్పి నా యూట్యూబ్లో చూసి నన్ను సంప్రదించడం జరిగింది. కాబట్టి ఈరోజు అందరూ సఫర్ అవుతున్నటువంటి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఒబేసిటీ అండి. ఒబేసిటీ అంటే ఊబకాయం. మరి ఆ ఊబకాయాన్ని తగ్గించేటువంటి కొన్ని ఆసనాలే, అంటే శరీరాన్ని లోపల ఉన్నటువంటి బ్యాడ్ టాక్సిన్స్ని అదేవిధంగా ఫ్యాట్ని ఏ విధంగా మనం కరిగించుకోవచ్చు అనే దానిపైన ఈరోజు నవజ్యోతి గారితో మనం కొన్ని ఆసనాలు వినిపిద్దామండి. తను కూడా ఇంట్రెస్ట్గా ఉన్నారు. ముందుగా బటర్ఫ్లై చేద్దామండి జ్యోతి గారు. ఓకే, స్టార్ట్. చూడండి, బటర్ఫ్లై చేసే విధానం ఏంటంటే కాళ్ళు ముందుకు పెట్టేసి హాయిగా ఇలా ఫ్రీ చేసుకోవాలి. ఆ తర్వాత కాళ్ళను రెండు కూడా చూడండి. మనం ఏంటంటే స్టార్టింగే మనకి ఇప్పుడు యోగాసనం వేసేటప్పుడు ఏంటంటే మనం కంపల్సరీగా వామ్ చేసుకోవాలి బాడీని. అలా వామ్ చేయటం వల్ల ఏమైందంటే మనకి మీకు తెలుసు శరీరంలో ఉన్నటువంటి టాక్సిన్స్ రిలీజ్ అవుతాం, తర్వాత బాడీలో వామ్ అంటే హీట్ ఫామ్ అవడం వల్ల ఫ్రీ అయిపోద్ది బాడీ అంతా, జాయింట్స్ అన్ని క్లీన్ చేసుకోవచ్చు. కాబట్టి ఏంటంటే మేము మనం ఏంటంటే షార్ట్కట్ వెళ్తున్నాం. యూట్యూబ్ ఛానల్కి వచ్చి తిరిగి షార్ట్కట్లు వెళ్ళిపోతాం. చాలామందికి తెలియదు ఏమనుకుంటారంటే మీరు డైరెక్ట్గా ఇలా చేయొచ్చు. డైరెక్ట్గా అలా చేయడానికి లేదండి. ఫస్ట్ మొత్తం బాడీ మొత్తం ఫ్రీ చేసుకోవాలి. ఆ విధంగా వాకింగ్ చేయొచ్చు, ముందుకు ముందు సూర్య నమస్కారాలు చేసుకోవచ్చు. అలా బాడీలో మొత్తం హీట్ రావాలి. హీట్ వచ్చిన తర్వాత ఆసనాలు వేయాలి. ముందుగా బటర్ఫ్లై అనే ఒక ఆసనం, అంటే దీన్ని బద్ధకోణాసనం కూడా అంటారు కదా జ్యోతి గారు. యా బద్ధకోణాసనం ఇలా తీసుకోవాలి. ఇది ఒబేసిటీకి చాలా మంచి ఎక్సర్సైజ్ అండి. అంటే ఊబకాయం ఉన్న వాళ్ళకి అంటే తొడల దగ్గర పేరుకున్నటువంటి కొవ్వుని అదేవిధంగా పెరుదుల్లో ఉన్నటువంటి కొవ్వుని తగ్గించుకోవడానికి ఈ బటర్ఫ్లై అనే ఒక ఏదైతే రెండు సీతాకొక చిలుకలు రెండు రెక్కలు ఎలాగైతే కొడుతూ ఉంటాయో అదేవిధంగా ఈ కాళ్ళని ఇలా కొడుతూ ఉంటాం మనం. ఇలా కొట్టడం వల్ల ఏం మజిల్స్ మొత్తం కూడా ఫ్రీ అవుతున్నాయి కదండి. ఏం మజిల్స్ ఫ్రీ అవుతూ ఉంటాయి? యా థై మజిల్స్, తర్వాత హిప్ దగ్గర ఈ మూమెంట్ ఇది కూడా వస్తూ ఉంటుంది. ఎస్, బ్యాక్ హిప్ కూడా ఓపెనింగ్ అవటం వల్ల మనకి ఇది చాలా ఉపయోగపడుతుంది. తర్వాత మనం ఫార్వర్డ్ బెండ్ కూడా చేసుకోవచ్చు అండి. దీంట్లో ఫార్వర్డ్ బెండ్ చేయడం వల్ల మనకి ఇంకా కొంచెం బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. ఇలా బెండ్ చేయాలి, మళ్ళీ శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ కిందకి, శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ కిందకి, శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ కిందకి, శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ కిందకి. ఇలా హోల్డింగ్ చేసినప్పుడు హోల్డింగ్ చేయండి జ్యోతి గారు. ఇలా హోల్డింగ్ చేసినప్పుడు చూడండి, వెన్నెముక మొత్తం కూడా మనకు సాగదీయబడుతుంది, పొట్ట పైన ప్రెజర్ పడుతుంది, కాళ్ళు మొత్తం కూడా మనకు ఓపెన్ అయిపోయి ఉన్నాయి, హిప్ అంటే మనకి జాయింట్ ఓపెన్ అవుతుంది, థైస్ జాయింట్ థైస్ మజిల్స్ మొత్తం కూడా రిలాక్స్. ఇన్హేల్ అవ్. ఇది ఇలా చేయటం వలన మనకి ఈ థైస్ దగ్గర ఉన్నటువంటి ఫ్యాట్ని అదేవిధంగా హిప్ బోన్ రిలీజ్ అవడానికి ఇవన్నింటిని మనం ఉపయోగపడుతుంది. కాళ్ళు రెండు ముందులు పెట్టేసి మళ్ళీ ఒకసారి బటర్ఫ్లై చేసిన తర్వాత కొంచెం షేక్ చేసుకోండి. అంటే మెయిన్గా కొంచెం మనం తగ్గించుకోవడానికేనండి ఇవన్నీ ఒకేసారి కాదు. మీరు అందుకని ఏంటంటే యోగా ఇన్స్టిట్యూట్స్ ఎక్కడైనా ఉన్నా యోగా ఇన్స్ట్రక్టర్ని మీరు కన్సల్ట్ అవుతే ఇవన్నీ మీకు రెగ్యులర్గా చేపిస్తారు. దీనిలో జానుశిరాసన ఒకటి చేద్దాం జ్యోతి గారు. ఈ జానుశిరాసన చేయటం వల్ల కూడా మనకి ఏంటంటే స్టమక్ ముందుకి మనం బెండ్ అవటం వలన థై పెయిన్ ఎఫెక్ట్, థై అంటే సయాటికా ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ రాకుండా కూడా స్టార్టింగ్ స్టేజ్ నుంచి చేసుకుంటే మంచి ఉత్తమం. కాబట్టి జానుశిరాసన వేద్దామండి. చేతులు రెండు సైడ్కి ఇలా బాగా సాగతీస్తూ స్ట్రైట్గా పైకి రావాలి. ఎంత వస్తే అంత ముందుకి ఇలా ఫార్వర్డ్ బెండ్ చేస్తూ మీ నుదుటి భాగాన్ని కానీ లేదా చిన్నగాని తాకించవచ్చు. మళ్ళీ ఇన్హేల్ అవ్, శ్వాస తీసుకుంటూ ఎక్సైల్ డౌన్, ఇన్హేల్ అవ్, 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 ఎక్సైల్ డౌన్ హోల్డ్. చూడండి ఒకసారి లాక్ చేసేసేయండి చేతులతో. ఎస్, మీరు గమనించినట్లయితే పూర్తిగా ఫ్లాట్గా పొట్ట మొత్తం ఇలా చేయటం వలన వెన్నెముక మొత్తం కూడా ఇంకా నిటారుగా ఉండడం వలన మీకు ఈ పొట్టలో ఉన్నటువంటి కొవ్వుని తగ్గించుకోవడానికి చాలా ఉత్తమమైన సులభమైనటువంటి ఆసనం జానుశిరాసన. శ్వాస తీసుకుంటూ పైకి,
రిలాక్స్. ఇప్పుడు మనం జానశిరాసన అదర్ సైడ్ చేద్దాం. ఇప్పుడు సింగిల్ లెగ్ చేసాం కదా, లెఫ్ట్ సైడ్ చేసి ఇప్పుడు రైట్ సైడ్ చేద్దాం. కమ్ ఆన్, స్ట్రేట్ యువర్ హ్యాండ్స్ అండ్ ఫార్వర్డ్ బెండ్. ఎంత వస్తే అంత. వన్ సునాయాసంగా మీరు, తనకి ఏంటంటే ప్రాక్టీస్ ఉంది కాబట్టి అంత బెండ్ చేయగలుగుతుంది. కాబట్టి ప్రాక్టీస్ లేకపోయినా నెమ్మదిగా ఇలా ముందుకు రోజు కొంచెం చేయడానికి ప్రయత్నం చేయాలి. కమన్ ఇన్హేలా. తను పూర్తిగా ఆసనం వేసి చూపించారు, దానికంటే ముందు క్రియ. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి డైరెక్ట్గా మనం ఇంట్లో ఉన్న వాళ్ళకి చెప్పామనుకోండి, ఆసనం పూర్తిగా ఒకేసారి వేయాలంటే వేయలేదు, ఎందుకంటే బెండ్ అవ్వదు. దానికంటే ముందు ఏంటంటే క్రియ చేయాలి. క్రియ చేయటం వలన వాళ్ళకి ఏంటంటే మజిల్స్ మొత్తం కూడా ఫ్రీ అవుతాయి. ఇలా క్రియ చేయాలి, శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ కిందకి, శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ కిందకి. వెరీ గుడ్. ఒక 10 times. 7 8 9 10 హోల్డ్. గుడ్. చూడండి ఎంత చక్కగా వెన్నెముక మొత్తం కూడా నిటారుగా సాగదీయబడుతూ పొట్టని ముందుకి బాగా స్ట్రెచ్ చేయటం వలన పొట్ట మొత్తం కూడా మధ్యలో నలిగిపోతూ ఉంటుంది. అంటే అక్కడ ఎంత పెద్ద పొట్టున్నా కానీ చక్కగా మనం ఈజీగా, చాలా ఈజీగా మనం తగ్గించుకోవచ్చు. ఇన్హేలా. ఎస్, టుగెదర్. రెండు కాళ్ళు ఇప్పుడు ముందుకు పెట్టేసి చక్కగా కాళ్ళు ఇలా ఆడించండి. ఎస్, పశ్చిమోత్తానాసన చేయండి. కమన్ స్టార్ట్. ఓకే, రైజ్ యువర్ హ్యాండ్స్ అప్, ఎక్సేల్ డౌన్. వెరీ నైస్. 1 ఇన్హేల్, 2 ఇన్హేల్, 3 ఇన్హేల్, 4 ఇన్హేల్, 5 ఇన్హేల్, 6 హోల్డ్. వెరీ నైస్. చూడండి ఎంత పెద్ద పొట్ట ఉన్నా మీకు మేము అదే చెప్తామండి, యోగాలో ఇంత అద్భుతంగా తగ్గించేటువంటి ఆసనాలు వేరే ఏం లేవని చెప్పడానికి కూడా మేము ఎటువంటి అత్యవశక్తి లేదు. ఎందుకంటే చాలా చక్కగా మీరు శరీరాన్ని ఎంత సాగదీస్తే అంత సాగుతుంది. ఇట్స్ లైక్ రబ్బర్. ఇన్హేల్. ఎస్, రిలాక్స్. మీరు చెప్పండి జ్యోతి గారు, ఎలా అనిపించింది ఇప్పుడు మనం చేసేది? ఇప్పుడు జానశిరాసన వేరియేషన్ చేసాం, తర్వాత పశ్చిమోత్తానాసన చేసాం. చేయటం వల్ల ఇప్పుడు మనకి ఊబకాయం తగ్గించుకోవచ్చు అంటే ఈజీ చెప్పొచ్చా? బద్ధకోణాసనం వేసాం, ఈజీగా తగ్గుతుంది కదా. ఇవన్నీ కొద్దిగా మనం రెగ్యులర్గా క్రియాస్తో కలిపి చేస్తే కనుక ఈజీ అవుతుంది ఖచ్చితంగా. డైరెక్ట్గా ఆసనం వేయాలంటే మాత్రం కొద్దిగా డైరెక్ట్ ప్రాక్టీస్ కంపల్సరీ మనకి. ఎస్, కాళ్ళు ముందుకు పెట్టేసుకోండి, చక్కగా కూర్చోండి హాయిగా. ఎస్, చూస్తున్నారు కదండి ఇటువంటి ఆసనాల్ని ప్రతిరోజు ఉదయం సాయంత్రం. ఎందుకంటే జ్యోతి గారు ఉదయం సాయంత్రం ఎందుకు చేయమని చెప్తున్నానంటే, చాలామందికి ఏంటంటే టైమింగ్ సరిపోదండి. కనీసం ఉదయం సాయంత్రం అంటే రెండు పూటలు చెప్తే కనీసం ఒక పూటన చేయొచ్చు. తర్వాత బాగా తగ్గాలంటే 3 పూటలు చెప్తున్నాను. ఓకే, ఎందుకు అంటే మనకి అందరికీ యోగా టీచర్స్ అందరూ ఏంటంటే మనం వెళ్తే ఒక గంట సేపు ట్రైనింగ్ ఇచ్చేస్తాం, మనం వెళ్తేనే చేస్తారు, లేదంటే తర్వాత చేయలేరు. సో అలా ఉన్నా కానీ మనకేంటంటే నిజంగా చెప్పాలంటే ఫైనాన్షియల్గా మనం హ్యాపీగా ఉంటున్నాం, ఎదుటి వాళ్ళకి మనం ఆరోగ్యాన్ని ఇస్తున్నాం. అదేవిధంగా మనం వెళ్తే కానీ చేయనటువంటి ధోరణి కనుక నిజంగా మీరు కనుక మార్చుకుంటే, ఒక యోగ ఇన్స్ట్రక్టర్ మీద ఆధారపడకుండా ప్రతిరోజు మీరు ఇంట్లో యూట్యూబ్ ఛానల్ ద్వారాగా చాలా అన్నీ అందరూ బాగానే చెప్తారండి. కాకపోతే మనం ఆలోచించే విధానం, మనం చేసే విధానంలోనే ఫెయిల్ అవుతూ ఉంటాం. ఒక్కొక్క గురువు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క స్టైల్లో చెప్తూ ఉంటారు, ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కొక్క రకంగా మనకి సిలబస్ ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరు ఏం చేసినా మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే మన శరీరానికి మనం ఈ ఆసనం సెట్ అవుతుందా లేదా, అయితే అది చూస్ చేసుకొని చేసుకోవడం చాలా మంచిది. ఇలా మీరు ప్రతిరోజు రెగ్యులర్గా మంచి ఆసనాలు ఆచరించండి, చక్కగా ఊబకాయని తగ్గించుకోండి. నమస్కారం.